ವಾಗರ್ಥಾವಿವ ಸಂಪೃಪ್ತೌ ವಾಗರ್ಥ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ ಭಜೇ ಶ್ರೀಚಕ್ರಮಧ್ಯಸ್ಥಾಂ ದಕ್ಷಿಣೋತ್ತರಯೋ ಸದಾ ಶ್ಯಾಮಾವಾರ್ತಾಳಿ ಸಂಸೇವ್ಯಾಂ ಭವಾನೀಂ ಲಲಿತಾಂಬಿಕಾಂ. ಕಲಿಕಲ್ಮಶನಾಶಿನಿ ಚಾಲಾ ಕೀಲಕಮೈನటువంటి నామాల్లో ఒకటి. నిజానికి కలిదోషాలు ఎక్కువైపోతున్నాయి అని భయం కలిగినప్పుడు ఎవరెవరు కలిదోషాలు ఉన్నారో వాళ్ళు తిట్టుకుని కూర్చునే కంటే ఈ నామం ఒక 108 మార్లు అనుకోవడం చాలా సంతోషం అండి, చాలా విశేషం. ఎందుకంటే ఆ ఉంటే ఉండనీ కానీ నాలోకి నా పైకి రాకుండా ఉంటే చాలు, కలిబుద్ధులు మనలోకి రాకూడదు. అయితే కలి అంటే ఏమిటనే దానికి పురాణాలన్నీ తిరగవేస్తే కొంతమంది చాలా అప్పుడప్పుడు భ్రాంతిలోకి లోనవుతుంటారు. కలికాలం అయిపోయింది, కొత్త యుగం వచ్చేసిందని ఏమీ కాలేదు అలా అనుకోవడం కూడా కలియుగ లక్షణమే. కలి కావలసినంత సుష్టుగా ఉన్నట్ట, కలిలో ఉండే గుణాలు ఏమిటో చెప్తున్నాడు. కలిలో ఒంటికాలతో ధర్మం ఉంటుందని చెప్పారు. ఈ ఒంటికాలన్నది పెద్ద గోళ, ఎందుకంటే ధర్మానికి 4 పాదములు, సత్యము అహింస శౌచము అస్తేయము. కలిలో ఒక్కటే ఉంటుందంటే ఇందులో ఏది ఒకటా అని మనం వెతుకుతాం, ఒక్కటే ఉండదు ఇందులో. మరి ఏంటి ఒంటికాలు? అక్కడ ఒంటికాలకి ఇక్కడికి కొంచెం అర్థం తీసుకోవాలి. అంటే పాదములుగా విభజించితే ప్రతి యుగానికి 4 పాదములు ఉంటాయి, ఆ లెక్క వేరు. కలియుగంలో ఒంటికాలతో ధర్మం ఉంటుందన్నప్పుడు లెక్క వేరు. ఇక్కడ లెక్కకు అర్థం ఏంటంటే ఒక పరిపూర్ణతను చెప్పేటప్పుడు 4 పావులు చెప్తారు, 4 పాదములు. అందులో 35 భాగం అధర్మం ఉంటూ ఒక 35 భాగమే ధర్మం కనిపించే యుగం పేరు కలియుగం. ఇది అర్థం చేసుకోవాలి. అది మొదటి చివరి వరకు మొత్తం మీద, అంతేగాని ప్రథమ పాదం ధర్మం తర్వాత అధర్మం అనుకుంటే ఆ మాట అనడానికైనా మనకి ఇప్పుడు అవకాశం ఉందా? ఎందుకంటే మనం ఉన్నదం ప్రథమ పాదంలో. ఎంత కావలిస్తా అంత ఉంది ఏది అధర్మం, అది మాత్రం ఎలుగెత్తి చెప్పచ్చు, మిగిలిన వాటికి డౌట్ పడచ్చు. కానీ కావలసినంత ఉందా లేదా? మరి ఇలాంటి దానిలో ధర్మం లేదా? అక్కడక్కడ కనబడుతుంది బావు భాగం ఉంటుంది. ఎక్కడ? యుగం మొత్తం కాదు, ప్రతి వ్యక్తిలో కూడా ధర్మం యొక్క పార్ట్ ఇంతే. ఇలాంటప్పుడు ఎలా తరిస్తారండి? చిత్రం ఏంటంటే పొందవలసిన వస్తువు చాలా గొప్పది, దానికి చేయాల్సిన కృషి చాలా ఎక్కువ, అంత కృషి చేయడానికి శక్తి తక్కువ. ఇప్పుడు మనం ఏదో వస్తువు కొనడానికి వెళ్ళాం, వస్తువు ధర 10 రూపాయలు అన్నాడు, మన దగ్గర 2 రూపాయలు ఉన్నాయి, ఏం చేస్తాం? వెంటనే వెనక్కి వచ్చేస్తాం, అంతకు తప్ప మనం ఏమీ చేయలేం. అలా ఉంది మన పరిస్థితి. మోక్షమో లేదా సద్గతో అనే మహావస్తువు కొనుక్కోవాలి అంటే ఈ యుగంలో పూర్తి రూపాయి లేదు, పావలా పావలాగా దొరకదు, అది రూపాయి పెట్టాల్సిందే. రూపాయికి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? అది ఆలోచించు. అక్కడ ఆవిడ ఉందిట, అమ్మ నా దగ్గర పావలా ఉందమ్మా అని దండం పెడితే నేను చూస్తాను రా అబ్బి అని చెప్పి 30 ఇవ్వకుండానే ఆవిడ ఇచ్చేస్తుంది రండి ఫలితం. అది ఇక్కడ చెప్పడం. ఆవిడ ఉంది ఆ పక్కన, అది పట్టుకోవాలి. ఆవిడని పక్కన పెట్టుకోలేదనుకోండి మన పావల చెల్లదు, మనకేది రాదు. అందుకే కలియుగంలో చేయవలసింది ఏమిటి అంటే అమ్మ పాదాలను పట్టుకోవాలి, ఆవిడ బిగిలి 35 అది తెలుసుకోవాలి. అందుకు ఈ కలికల్మషములన్నీ పోగొట్టే తల్లి అది. ఎందుకంటే కలికల్మషం విసుమంతా ప్రవేశించినా మనం సద్గతికి దూరం అవుతాం, మోక్షం దాకా ఎందుకు? పుట్టగతులే ఉండవు అధర్మం వల్ల. కానీ తల్లి అనుగ్రహం ఉంటే కలికల్మషనాశిని. అసలు అమ్మవారి విద్య కలికాలంలో మరింత ప్రధానము అని చెప్తారు. చిత్రం ఏంటంటే ఇదే మాట విష్ణు పురాణంలో కనబడుతుంది, విష్ణువుని ఆశ్రయిస్తే కలికాలంలో ఏం పర్వాలేదని. ఇదే మాట శివపురాణంలో కనబడుతుంది, అచ్చంగా ఇదే మాట గణపతి పురాణంలో కనబడుతుంది, అలాంటి మాటే మరి స్కంద పురాణంలో కనబడుతుంది. ఎందుకు ఏది ఇంతకీ కరెక్ట్ మాట? అన్నీ కరెక్ట్ మాటే. ఇందులో ఎవరిని గట్టిగా పట్టుకొని నువ్వు తరించిపోతావు. ముఖ్యంగా అగస్త్యుల వారు ఈ కలియుగ ఆరంభ దశలో ఈ భూమినంతా సంచరిస్తూ చాలా బాధపడి ఎంత పాడైపోయింది ఈ కలియుగంలో అన్నట్ట. ఆయనకి తెలిసింది ఎంత పాడైందో. ఎందుకంటే ఒకప్పుడు బాగున్న కాలం చూసాడు కనుక ఇప్పుడు ఇది పాడైంది ఏమిటో అర్థమైంది ఆయనకి. ఆ కాలమే చూడని వాళ్ళకి ఇది పాడన్నా అర్థం కాదు. ఆయన మొత్తం చూశాడు, ఏమిటి మొత్తం ప్రతివాడికి ఇంద్రియాలను సుఖపెట్టడం కడుపు నింపుకోవడమే పరమార్థమైపోయింది, వీళ్ళు ఎలా తరిస్తారని బాధ కలిగింది ఆయనకి. అసలు ఎలా తరిస్తామని బాధ వీళ్ళకి లేదు, ఆయనకున్నది. ఒక పిచ్చివాడు తను పిచ్చివాడు అనుకోడు, వాడు ఆనందంలో వాడేదో ఉంటాడు. నా కొడుకు పిచ్చాడైపోయాడే అనే బాధ తల్లికుంటుంది. ఆ పిచ్చివాడని వాడికి అసలు గుర్తింపే లేదు. అది అన్ని జబ్బుల కంటే భయంకరం పిచ్చి. ఎందుకంటే తలనొప్పి వచ్చినా తలనొప్పి వచ్చిందని వాడికి తెలుస్తుంది, పిచ్చివాడికి పిచ్చి వచ్చిందని కూడా తెలియదు, మహాప్రమాదకరి. అలాంటప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందో మహాత్ములైన ఋషులకు కూడా మన పట్ల అంతటి బాధ ఉంటుందండి. వీళ్ళు ఎలా తరిస్తారు, ఇలా తరిస్తారు. అందుకు ఆయన తిరిగి వచ్చి కాంచీపురం చేరుకుని అక్కడ అమ్మవారిని ఆశ్రయించి సాధన చేస్తూ ఉంటే మహానుభావుడు హయగ్రీవ స్వామి వారు కనబడి ఏం బాధపడకునాయన, ఎన్నో ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే కానీ బయటపడలేని స్థితులు ఉన్నాయి కలియుగంలో.
కానీ అమ్మవారి పాదాన్ని ధ్యానిస్తూ అమ్మ విద్యను గురువు ద్వారా పొంది ఎవరైతే కాసింత ఉపాసన చేస్తారో వారి కలికల్మషాల నుంచి సులభంగా దాటగలరు అంటూ లలితా చరిత్రని, లలితా సహస్రనామాల్ని, లలితా విద్యని అనుగ్రహించారు హయగ్రీవ స్వామివారు. దాన్ని బట్టి అక్కడ లక్ష్యమే కలికల్మషనాశిని. ఇదే మాట మనకు త్రిశతిలో కూడా అమ్మవారికి కనబడుతూ ఉన్నది, కలికల్మషనాశిని అని. అయితే కలి అంటే కాల లక్షణమే కాదు, దోషం అది. కలి అనేది ఒకనొక దోషము. ఏమిటా దోషమో చూపిస్తాడు ఇక్కడ. మనలో ధార్మిక బుద్ధి బాగా కొరబడితే అదే కలి. అంతేగాని కలియుగం అంటే చుట్టూ వెతకడం కాదు, లోపల వెతుక్కోవాలట. ఏ యుగంలోనైనా వ్యక్తిలో అధర్మం లోపిస్తే వాడికి అది కలి, ఇది తెలుసుకోవాల్సింది. అది వ్యక్తిలో ధర్మం లోపిస్తే వాడికి అది కలి ఏ యుగంలోనైనా. అందుకే త్రేతాయుగంలో రావణాసురుల్లో కలి ప్రవేశించాడు, ద్వాపర యుగంలో దుర్యోధనాదుల్లో కలి ప్రవేశించాడు, కలియుగంలో అందరిలో ప్రవేశించాడు అంతే. కానీ ఎక్కడో ఒక దగ్గర వాడు ఉంటూనే ఉంటాడు. ఆ మాటకు వస్తే ఏనాటి కృతయుగంలోనూ నలచక్రవర్తిలోకి ప్రవేశించాడే లేదా? వ్యక్తికి కూడా కలియుగ కృతయుగాలు ఉంటాయి. కలియుగంలో కూడా వ్యక్తికి కృతయుగం సాధ్యమే, వ్యక్తికి కృతయుగం సాధ్యమే. మొత్తం లోకం మారకపోయినా వాడు అమ్మవారిని ఆశ్రయించుతూ ధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటే కృతయుగం సాధ్యమే. ఇప్పటికీ మనం మహాత్ముల్ని, జీవన్ముక్తుల్ని ఎడనెడా చూస్తున్నాం, వాళ్ళు కృతయుగమే వాళ్ళది, అది తెలుసుకోవాల్సింది. అందుకు అమ్మను ఆశ్రయిస్తే ఇంకా వాడికి కలికల్మషములన్నీ తొలగుతాయి. అంటే నువ్వు ఎన్ని కల్మషాలు చేసినా అమ్మ మోక్షం ఇచ్చేస్తుందని కాదు, కల్మషబుద్ధులు లేకుండా చేస్తుంది, బయట కల్మషముల ప్రభావం నీ మీద లేకుండా చేస్తుంది, కలికల్మష నాశిని అని. అయితే కలిలో దోషమేమిటి? ముందు ఈ పదాలకు అర్థాలు తెలియదు కదా, వాడేస్తున్నాం మనం. కృతం, త్రేత, ద్వాపర, కలి ఇవి కదా. ఇవి నిజానికి ఒకనొక కాలము యొక్క స్థితులే కాదు, కాలము అనగానే స్థితి అని మనం ఒకప్పుడు చెప్పుకున్నాం. మనలో కూడా ఏది ఎలా ఉందో చూడాలట. కృతం అంటే అక్కడ ధర్మం కర్తవ్యం కాదు, కృతం. కర్తవ్యానికి కృతానికి చిన్న తేడా ఉందండి. కర్తవ్యం అంటే చెయ్యవలసినది, కృతం అంటే చెయ్యబడింది. ధర్మము శాస్త్రంలో చదివేం గనక అది గొప్పది గనక, చెయ్యాలి గనక, చేస్తున్నాము అంటే అది చాలా ఇబ్బంది. సహజంగా ధర్మాన్ని చేసేయడం ఉన్నదే, అలాంటి లక్షణం కల యుగం పేరు కృతయుగం. రామచంద్రమూర్తి సత్యం వదా ధర్మం చదా అని గురువు దగ్గర నేర్చుకుని చెప్పలేదు ఆయన. ఆయనకి సత్యం కర్తవ్యం కాదు, కృతం. అత్యంత సహజంగా ధర్మం చేసేస్తున్నాడు ఆయన. అందుకు మహాత్ములకి ధర్మం కృతం. ఆ యుగంలో అందరికీ ధర్మం కృతమే, కర్తవ్యం కాదు, వాళ్ళు చేసేస్తారు. కర్తవ్యం అంటే చేయవలసింది, ఇంకా పోస్ట్ పోన్మెంట్ ఉంది అందులో. కృతం అంటే చేయబడుతోంది, అందుకే అది భవ్యమైనటువంటి అర్థం. ఇక త్రేత అంటే ఆ ధర్మము త్రేతాయుగంలో మూడు పాదములు ఉంటుంది, అందుకు త్రేత. ద్వాపర అంటే సగం అధర్మం సగం ధర్మం గనక దాని ద్వాపర. ఇక కలి, ఇది కొంచెం మళ్ళీ కష్టమే. కృతం, కలి రెండు తెలుసుకుంటే త్రేత ద్వాపర పర్వాలేదండి. అద్వా త్రేత శబ్దమును బట్టి రెండు మూడు అర్థం తెలిసిపోతుంది. కలి ఇక్కడికి వచ్చింది. కలి శబ్దానికి నిర్వచనం ఏంటంటే కల్యంతే కలహం కుర్వంత్ యస్మిన్నితి కలిహి అన్నాడు ఇక్కడ. కల్యంతే అంటే కొట్టుకునే కాలము, దెబ్బలాడుకునే కాలం పేరు కలికాలము. ఇప్పుడు కలికాలం పోయిందో లేదో మీరే చెప్పగలరు. కలిసి ఉండడానికి కారణాలు ఉంటాయట, విడిపోవడానికి కారణాలు ఉంటాయట. విడిపోవడానికి కారణాలు వెతికే కాలం పేరు కలికాలం. ప్రతిదానికి విడిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో మొత్తం చూపిస్తూ ఉంటారట, దాని పేరు కలికాలం. అది అంత ఉందో ఇప్పుడు చెప్పక్కర్లేదు, ప్రస్తుతం అది మంచి హై లెవెల్లో ఉంది కదా. మొత్తానికి కలిసి బతకనివ్వని వాడు కలి. ఇంకా తెలుసుకుంటే బాగుంటుంది, కలిసి బతకనివ్వడు. అందుకే చక్కగా నలదమయంతులు కలిసి బ్రతుకుదామనుకుంటే వాడు బుద్ధుల్లో దూరి చెరో దిక్కు పంపించాడు. ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఎంత గొప్ప చరిత్ర అండి అది ఇక్కడ మనకి. అందుకే వాడు లోపల దూరేడా, ఎవరిని కలిసి ఉండనివ్వడు. తల్లిదండ్రుల్ని, పిల్లల్ని కలిసి బతకనివ్వడు. పైగా తల్లిదండ్రుల్లో లోపాలు వెతుకుతూ ఉంటారు పిల్లలు, ఎంత వ్యత్యస్తమండి. తల్లిదండ్రులు తమకు అనుకూలంగా ఉన్నారా లేదా అని చూస్తుంటారు పిల్లలు. వీళ్ళు అనుకూలంగా ఉండరు, అసలు రివర్సలో ఉండాలి ఇది. అలా గురువుగారు అనుకూలంగా ఉన్నారా లేదా అని చూస్తుంటారు శిష్యులు. ఇలాగా పెద్దల నుంచి ధర్మాలు ఆశిస్తూ ఉంటారు పిల్లలు, ఆశిస్తూ ఉంటారు, వీళ్ళు ఆచరించరు. అది ఇక్కడ. అందుకే టీచర్కి మేము ఇంత ఫీజు కడుతుంటే పాఠం ఎంత చెప్తున్నాం అని ప్రశ్నిస్తారట. అలాంటివి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, మరి ఇంకేమున్నది. అందుకే ఇలాంటి కలికల్మషాలు ఉన్నాయే మన యొక్క లోపల అంతఃశక్తిని నిర్వీర్యం చేస్తాయి. అందుకు అధర్మం ఏం చేస్తుందని అంటే నీ లోపల శక్తిని తగ్గించేస్తాయి, క్షీణింపజేస్తాయి. ధర్మమే శక్తిని పెంచుతుంది, అందుకు అధర్మం ఇంత ప్రమాదకారి. అందుకు కలియుగంలో కనబడే లక్షణాలు ఏంటంటే కలహము, అవిధేయత, ద్వేషము, అనాచారము, దురాచారము. ఇవి ఎక్కువ లక్షణములట. అనాచారం అంటే అసలు ఆచారం లేకపోవడం, దురాచారం అంటే కూడని ఆచారములు, దురాచారములు. ఇప్పుడు ఒంటికాలంటే ఏమిటి అర్థమైంది, కలియుగ లక్షణాలంటే అర్థమైంది. కలియుగం బాగా అర్థమైతే సరిపోదు, కలికల్మష నాశిని అర్థం కావాలి, ఆవిడ బాగా అర్థం చేసుకోవాలి. అయితే
కృతస్య అఖిల పాపస్య జ్ఞానతో అజ్ఞానతోపి వా ప్రాయశ్చిత్తం పరం ప్రోక్తం పరాశక్తే పదస్మృతి. ఇది గొప్పటి మనకి బ్రహ్మపురాణంలో చెప్తున్న వాక్యం. ఇదే బ్రహ్మాండ పురాణంలో కూడా కనబడుతుంది మనకి. కృతస్య అఖిల పాపస్య జ్ఞానతో అజ్ఞానతోపి వా, తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి సమస్త పాపములకు ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే పరాశక్తే పదస్మృతి, పరాశక్తి యొక్క పాదములను స్మరించుట. ఈ పదస్మృతి అనమాట చాలా చమత్కారం అండి. పదస్మృతి అంటే పదములు అనగా పాదములు, పదములను స్మరించుట అదొక మాట. పదము అంటే నామము అని అర్థం. అందుకే పదస్మృతి అంటే నామాలను స్మరించుట. పరాశక్తే పదస్మృతి అంటే పరాశక్తి యొక్క నామాలను స్మరిస్తే చాలు, ఇది ఒక భావం. పరాశక్తి పాదాలను స్మరిస్తే చాలు, ఇది ఇంకొక భావం. ఇప్పుడు మనకి ఇందులో ఏ భావం గ్రాహ్యం? రెండు గ్రాహ్యమే. ఆ పదములు రెండూ కావాలి, నామరూపములు చరణ రూపములు అయినటువంటి ఆ పదముల యొక్క స్మరణయే చాలు, అంత గొప్పది. అందుకే తవ ప్రతిజ్ఞా మద్భక్త ననశ్యంతిత్యపి క్వచిత్, అది అమ్మ ప్రతిజ్ఞ పట్టిందిట నా భక్తుడు ఎప్పుడు చెడిపోడు అని. ఆ మాట చాలు మనకి. ఆ కారణం చేతనే ఎన్ని చేసినా చివరికి జగదంబేతి చొచ్చరేత్ జగదంబ అంటే చాలట, వెంటనే ఆ చేసిన దానిలో జ్ఞాతాజ్ఞాతంగా ఉన్న దోషములన్నీ తొలగిస్తుందమ్మా, ఇది జగదంబ నామ అనుకున్న మహిమ. ఇలా ప్రతి నామానికి కూడా వివరిస్తున్నారు. అందుకే పరాశక్తి యొక్క పదస్మృతి అంత గొప్ప. ఏ విధంగా పాపం పోగొడుతుందో ఒక ఉదాహరణతో కూర్మ పురాణం మనకు చెప్తున్నది. శమం వ్యాతి జలం వన్నే స్తమసో భాస్కరోదయ సాంచై కలేహే అఘోఘస్య దేవీనామానుకీర్తనం. ఇది కూర్మ పురాణంలో చెప్తున్నటువంటి వాక్యం. కలేహి అఘోఘస్య అంటే కలికాలంలో ఉన్న పాపాల దొంతరల్ని పోగొట్టడానికి దేవీనామానుకీర్తనం, దేవీనామ అనుకీర్తనం. ఎప్పుడు అమ్మవారి నామముల్ని కీర్తన చేస్తూ ఉంటే కలిదోషములు పోగొడుతుంటారు. ఎలాగో అంటే శమం వ్యాధి జలం వన్నే స్తమసో భాస్కరోదయ, అగ్నిని నీరు ఎలా ఆర్పివేస్తుందో, చీకటిని సూర్యుడు ఎలా తొలగిస్తాడో, పాపాలను అమ్మవారు అలా తొలగిస్తారు అని చక్కటి వ్యాఖ్యానాన్ని ఇచ్చినది కుర్మ పురాణం. చక్కగా దీని గురించి చెప్తూ నారాయణదాస్ గారు అంటున్నారు, తన అడియని తప్పిదముగాచు వెల్పు, తన అడియని తప్పిదముగాచు వెల్పు. నారాయణదాస్ గారిది విన్న వాళ్ళకి మళ్ళీ అడియని చెప్పక్కర్లేదు కదా. అడియడు అంటే ఎవరు? భక్తుడు. తన అడియని తప్పిదముగాచు వెల్పు, ఈ మాట ఎంత గొప్పగా అర్థం చెప్పారు చూడండి. కలికల్మషాలు ఇప్పుడు మనకు రాకుండా ఉన్నాయా? అమ్మవారు కలికల్మషాలు పోగొడుతుంది కనుక పూజిస్తున్నాను అంటే ఇప్పటికి లేకుండా ఉన్నాయి, ఇప్పటికి చాలా ఉన్నాయి. ఇన్ని తప్పులుంటే అసలు అమ్మ పూజకు అర్హులమైన మనం గట్టిగా ఆలోచిస్తే, కానీ అమ్మ పూజకు సిద్ధమైపోవడమేట. మరి ఇంతవరకు ఉన్న తప్పులు ఏమవుతాయి? అవి ఆవిడే తీసేస్తుంది. అందుకే తన అడి అని తప్పిదము గాచు వెల్పు తలచినంతన పిదపితరి తప్పు డుల్చు. ఎంత గొప్పగా పిదపతరి, దీన్ని పిదపకాల బుద్ధులు అనేవాళ్ళు పెద్దవాళ్ళు. తెలుగుకు దూరం అవుతున్న కొద్దీ ఇలాంటి పదాలు దూరం అయిపోతున్నాయి. పిదపకాలం, పిదపకాలం అంటే చివరిది, పిదప అంటే చివరిది అనమాట, అంటే కలి. పిదపకాలం అంటే కలికాలం. అందుకే కలికాలానికి మంచి తెలుగు మాట తీసుకొచ్చారు ఈయన. తలచినంత పిదప తరి, తరి అంటే సమయం, పిదప తరి అంటే పిదపకాలము. పిదపకాలపు తప్పు డుల్చు, డుల్చు అంటే చీల్చిపారేయడం, వదిలించేయడం మొత్తం కూడా. అందుకు తలచినంతన పిదప తరి తప్పు డుల్చు నిబ్బరకము పుట్టినిడు గట్టుపట్టి బిళరుల నెన్నని ఎప్పుల కుప్ప అన్నారు ఇక్కడ. ఆ ఒప్పుల కుప్ప అనే మాట కూడా అమ్మకే సరిపోతుందండి. మనకి చిన్నప్పటి నుంచి తెలుగు గుర్తుంటే ఒప్పుల కుప్ప ఒయారి భామ వింటాం. ఒప్పుల కుప్ప అంటే ఏంటి? ఒప్పు అంటే మంచి, ఒప్పుల కుప్ప అంటే మంచి యొక్క రాశి. అది ఒప్పుల కుప్ప తల్లి, తప్పుల కుప్పలు మనం. కానీ తప్పుల కుప్పలు తీసేసే ఒప్పుల కుప్ప తల్లి, తప్పుల కుప్ప కలికల్మషము నాశిని ఒప్పుల కుప్ప. అంత చక్కటి పదం వేశాడు, బిళరుల నన్నని ఒప్పుల కుప్ప. అదే ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని ఇంత చక్కగా చూపించారు. అందుకే కలిదోషనాశిని అనేది శ్రీ విద్య యొక్క ప్రత్యేకత. ఆ తల్లి కానీ ఉంటే ఎటువంటి కలికల్మషమైన పోగొడుతుంది. దీనికి ఒక ఉదాహరణగా బ్రహ్మాండ పురాణంలో గొప్ప విషయం చెప్తాడు. దోషములు అన్నము వల్ల, సంక్రమణం వల్ల అంటే ఒకరితో ఒకరు సాంగత్యం వల్ల, ఇచ్చాదుల వల్ల ఏర్పడతాయట. అందుకు వీలైనంత వరకు అన్నం ఆచారవంతమైన అన్నమే తినాలి. కానీ మనం ఎంత ఆచారవంతంగా తింటున్నా తెలుసో తెలియకో ఏవైనా దోషాలు జరుగుతూ ఉంటాయట. అలాంటప్పుడు ఏం చేయాలంటే అమ్మవారి మంత్రాన్ని ఒక అష్టోత్తర శతం చేసినా అన్నదోషాన్ని పోగొడుతుంది అండి. ఇక్కడ అన్నదోషమే కాదు, ఇంకా చెయ్యని ఎన్ని రకాల విషయములు ఉన్నాయో చేయకూడనివి, హింసాదోషములు ఇవన్నీ ఇవన్నీ మనకి బ్రహ్మాండ పురాణంలో బృహస్పతి ఇంద్రుడికి చెప్తాడు ఈ విషయములన్నీ కూడా. అక్కడ ఆచారకాండంతా చెప్తాడు. ఈ ఆచారకాండ ఉదాహరణకి మద్యపాన దోషములు ఇవన్నీ భయంకరమైనవి.
ఇలాంటి పాపాలు ఎంత నిష్కృతి లేని పాపాలో చెప్తారు అక్కడ. చెప్తూ అయ్యా అలాంటి నిష్కృతి లేని పాపాలు చేసేసేనే తరించేది ఎలాగా అని బాధపడితే అప్పుడు అమ్మవారి విద్యను ఆశ్రయించాలి అని చెప్పాడు. అంతేగాని అమ్మవారి విద్యలో ఉన్నాం కనుక ఎన్ని పాపాలైనా చేయించను కాదు, ఇక్కడ చేసినవి తొలగించగలదు. అలా ఆరాధిస్తూ ఉంటే మళ్ళీ చేయాలని బుద్ధి కూడా పుట్టకుండా చేస్తుంది తల్లి. అందుకే ఇదే మాటని త్రిశతిలో కూడా కలిదోషహర కంజలోచన అని కమలాక్షి కల్మషగ్ని ఇత్యాది మాటల్లో కలిదోషహర కల్మషగ్ని అని రెండు విడివిడి నామాలు మనకి త్రిశతిలో కనిపిస్తాయి. ఆ రెండు ఇక్కడ కలిసిపోయి కలికల్మషనాశిని అనే ఒక్క మాటలో మనకు కనబడుతున్నాయి. అందుకు కలికాలంలో మూడు రకాల దోషాలు ఉంటాయన్నాడు. ద్రవ్య దేహాత్మ సంభవాన్ ఇది వివరిస్తున్నారు. కలవు కలికృతాన్ దోషాన్ ద్రవ్య దేహాత్మ సంభవాన్, ద్రవ్య దేహ ఆత్మ మూడింటితో దోషములు వస్తాయట. ద్రవ్యం అంటే బయట వస్తువులు, ఇంకోటి దేహము, మూడవది ఆత్మ. ఇక్కడ ఆత్మశబ్దాన్ని మనస్సు అని అర్థం. కనుక ఈ మూడింటితో వచ్చిన దోషములు ఉంటాయి. వీటన్నిటినీ తొలగించేది ఏంటంటే హరిచింతనం అని చెప్తున్నది విష్ణుపురాణం. దాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకుని అటువంటి తల్లి కాత్యాయని తర్వాత నామం. ఇప్పుడు చెప్పుకుంటున్న విమర్శరూపిణి విద్య అనబడేటువంటి విశాలమైన నామాల గుంపులో మంత్రం ఏదంటే కాత్యాయని మంత్రం ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. ఇక్కడ కాత్యాయని విమర్శరూపిణి అయినటువంటి తల్లి యొక్క ప్రధాన నామం కాత్యాయని. ఇది సామాన్యమైన విషయం కాదు, మహామంత్రం కాత్యాయని. శ్రీ కాత్యాయన్యై నమః అచాలు, ఇది ఒక మంత్రం అంట. ఇప్పుడు మనకు కొత్త కొత్తగా ధనుర్మాసం అంటే విష్ణువుది, కార్తీకం అంటే శివునిది అని ఒక భ్రాంతులు పడిపోయాయి. దానితో ఇంతవరకు రోజు శివుణ్ణి ఆరాధించే వాళ్ళు కూడా వెంటనే ఆ ప్రాతకాలం వెళ్ళిపోవాలి, ఆ తిరుప్పావి చదివేయాలి, అది అధ్యోజనం పుచ్చుకొని వచ్చేయాలి. అవి కూడదని చెప్పడం కాదు, అవి కావాలి. కానీ ధనుర్మాసం అది మాత్రమే చేయాలని అక్కడ లేదండి. ధనుర్మాస వ్రతం గురించి పురాణాలన్నీ ఏం చెప్తున్నాయంటే శివుణ్ణి శక్తిని విష్ణువుని అందరినీ ఆరాధించవచ్చు. ఆ మాటకు వస్తే ధనుర్మాసంలో శివుడు మహాలింగంగా ఆవిర్భవించినది, అందుకు దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. అదే మనం తిరువెంబావై నిత్యపారాయణ చేసుకోవాలి అని ఆవిష్కరించాం. గోపికలు చేసిన వ్రతం ఏమిటి? కాత్యాయని వ్రతం. హేమంత మాసంలో చేయవలసింది కాత్యాయని వ్రతం భాగవతమే మనకు చెప్తున్నది. అందుకే మనం అందరం కాత్యాయని దేవిని ఆశ్రయించుకుందాం. ఆ కాత్యాయని అనే నామం ఎంత విశేషమైన మంత్రం అది. ఆ కాత్యాయనితో ప్రారంభమయ్యేటువంటి కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత ఈ వాక్యం ఒక మంత్రం ఇది. ఇందులో ప్రధాన మంత్రం కాత్యాయని. కాత్యాయని ఉపాసనా ఫలం చూపిస్తున్నాడు. ఇది కాలహంత్రి, రెండిటికి ఎంత అనుబంధం ఉన్నదో చూడండి. ఇక్కడ శ్రీ విద్యలో అమ్మవారి యొక్క ప్రధాన మంత్రంలో కాలసంకర్షణీ మంత్రం ఒకటి ఉన్నది. ఈ కాలసంకర్షణీ మంత్రం గురించి ఒకనొక నామంలో ప్రస్తావించుకున్నాం. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యశవర్షిణి దగ్గర భండాసురుడు వేసినటువంటి మృత్యు అస్త్రానికి అమ్మవారి సమాధానం కాలసంకర్షణితో చెప్పారు. ఆయుర్నాశనాస్త్రము అనే దాన్ని వేసేట వాడు. ఆయుర్నాశనాస్త్రానికి అమ్మవారు ఇచ్చిన ప్రత్యస్త్రం ఏది? కాలసంకర్షణి. ఆ కాలసంకర్షణి మంత్రము వైదికమైన మంత్రము, అది శ్రీ విద్యోపాసకులకు తెలుసు. మరి మనకు శ్రీ విద్య లేదు కదా, కాలసంకర్షణి మంత్రం ఏది అంటే కాత్యాయని కాలహంత్రి కమలాక్షిని సేవిత, అది మంత్రం అక్కడ. అందుకే కాలహంత్రి అనే దానిలో కాల సంకర్షణ అనే దాన్ని దాచిపెట్టారు. అందుకు వసిన్యాది వాగ్దేవత దయ ఎంత చూడండి. నామాలు అందరూ చదువుకోవచ్చు కనుక నామాల్లో మంత్ర విశేషాలు ఇంత చూపించారు. ఆ కాలహంత్రి శక్తి ఎవరు? కాత్యాయని. అందుకే కాత్యాయని నామ వివేచనమే పెద్ద ఉపాసన. ఆ నామానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో అన్నీ మనం భావన చేసుకున్నాం. కాత్యాయని అనే పేరుకి ఒక ప్రధానమైన కథాపరమైన అర్థం ఏంటంటే కతుడు అని ఒక ముని ఉండేవాడు. ఆయనకి కతముడు అని పేరు కూడా ఉన్నది. ఈ కతముడు అనేటువంటి ముని అమ్మవారు తనకు పుత్రికైతే బాగుండు అనుకున్నట్ట. ఆ అనుగ్రహం ఇవ్వదలుచుకున్నట్ట పరమేశ్వరుడు. ఆ ఇవ్వదలుచుకుని ఒకనొకప్పుడు అమ్మవారు శివుడు కైలాసంలో ఉండగా వెనక నుంచి కళ్ళు మూసేట సరదాగా. కళ్ళు మూయగానే మొత్తం లోకాలు చీకట్లు అయిపోయాట. వెంటనే కళ్ళు తెరిచింది. క్షణకాలమే మూసింది కానీ అక్కడ క్షణం, ఇక్కడ కొన్ని యుగాలు అయిపోయింది. మొత్తం ప్రళయావస్థ, మళ్ళీ కళ్ళు తెరిచింది. ఏమిటి ఇలా జరిగిపోయింది అంది అమ్మవారు. ఏం చేస్తావు నువ్వు నాతో సరసమాడితే ఇదే ప్రమాదం అన్నాడు. ఇక్కడ నా కళ్ళు ఎప్పుడు ముయ్యకుండా చూస్తున్నాను, అవి సూర్యచంద్రాగ్ని నేత్రములు. ఆ మూడు మూసేయగానే జగత్తుకు ప్రళయం ఏర్పడింది. మొత్తానికి స్థితిలో ఉండవలసిన జగత్తుకు అకాల ప్రళయం ఏర్పడింది కనుక తద్దోష పరిహారార్థం నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నట్టండి. అమ్మవారికి ప్రాయశ్చిత్తమా? అలా మనం అనుకోకూడదు. ఒక శాస్త్రం చెప్పినప్పుడు వాళ్ళకి పాపం లేకపోయినా అనుసరిస్తారు, దానివల్ల లోకానికి ఒక కళ్యాణం చేస్తారు, ఇది తెలుసుకోవాల్సింది. వాళ్ళకి ప్రాయశ్చిత్తం అక్కర్లే. ఇప్పుడు రామచంద్రమూర్తికి తిరిగి రాముణ్ణి ప్రతిష్ట చేసి పాపం పోగొట్టుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ ఒక మర్యాదగా ఆయన రామేశ్వరం పెట్టడం వల్ల మనందరం ధరించిపోయాం. కనుక వాళ్ళు చేసే పనులు వాళ్ళకి అవసరం లేదు, మన కోసం. ఇప్పుడు అమ్మవారికి ఒక స్కీమ్ ఇచ్చేటండి పరమాత్మ. నువ్వేం చేస్తావంటే
ఇప్పుడు నువ్వు తిన్నగా బయలుదేరి బయలుదేరి హిమాలయాల్లో కథముడు అనేటువంటి ఒక మహాత్ముడు నువ్వు సంతానం కావాలని తపస్సు చేస్తున్నాడు. అతడు ఆశ్రమం ముందు నువ్వు శిశు రూపంతో ఉండు, ఎందుకంటే అయోనిజిగా అమ్మ ఒక గర్భంలోంచి వచ్చే అవకాశం లేదు అక్కడ. అతడు ఆశ్రమం ముందు నువ్వు శిశు రూపంతో ఉండు. అతడు తన తపశక్తితో పోల్చుకుంటాడు, అమ్మవారు నాకు లభించారు అని. అతడి ముచ్చట తీర, ఎప్పుడైనా చిన్నపిల్లల్ని పెంచడం అనే ముచ్చట 8 ఏళ్ళ వరకేనండి, తర్వాత వాళ్ళు ఎదిగిపోతూ ఉంటూ కొద్ది ఆ ముచ్చట పోతుంది. కనుక ఆ ముచ్చట తీర 8 ఏళ్ళు అతడి దగ్గర ఉండి నువ్వు 8వ 7 నీకు రాగానే ఆయనకు మోక్షమివ్వు. ఆ మోక్షమిచ్చి అక్కడ అతడి అంతవరకు వినియోగించుకుంటున్నటువంటి జపమాల, ఆసనము, వ్యాసపీఠము, కమండలము, దీపపు సమ్మెలు, అతడు నివేదన చేసేటటువంటి వేయించిన మొలక పెసలు, ఇవన్నీ పట్టుకుని బయలుదేరు. అప్పుడు నువ్వు వెళ్ళే టైం సమయానికి కాశీలో కరువు ఉంటుంది. అక్కడికి నువ్వు చేరి అన్నపూర్ణ భవానిగా ఉండి అక్కడ కరువంతా తీర్చి అక్కడ నువ్వు అన్నపూర్ణ తేజముగా నిలిచి అక్కడ నుంచి బయలుదేరు. బయలుదేరి తిన్నగా దక్షిణ దేశానికి వెళ్ళు. అక్కడ ఆ సముద్ర ప్రాంతం వద్ద ఒక పెద్ద మామిడి చెట్టు ఉంటుంది, అది నా రూపమే. అక్కడ సైకత లింగం ఒకటి ఉంటుంది, అక్కడ ఒక దీపం వెలుగుతుంటుంది, అక్కడికి వెళ్ళు. అక్కడ నీకు సహాయపడడానికి ఇద్దరు చరికత్తులు అప్పుడే సిద్ధమై ఉంటారు. అక్కడ మళ్ళీ వేయించిన మొలక పెసర గింజ ఒకటి ఉంటుంది, ఇది అది కలిపి నైవేద్యం పెట్టు, అక్కడున్న శివుణ్ణి పూజ చేయి, అప్పుడు నేను నిన్ను అనుగ్రహిస్తానని చెప్పేటండి స్కీమ్. ఆ మామిడి చెట్టు కాంచీపురంలోని ఏకాంబ్ర క్షేత్రం. కనుక కథముడికి అక్కడ ఆమె కుమార్తెగా కలిగి కాత్యాయని అయ్యి ఆయనకు ముక్తినిచ్చేసిందండి ఆ తల్లి, అలా అనుగ్రహించింది అతన్ని. అక్కడి నుంచి బయలుదేరి కాశీలో అన్నపూర్ణమ్మగా వెలిగి అటు నుంచి కాంచీపురంలో వచ్చి కామాక్షిగా శివునికై తపస్సు చేసి ఆ తల్లి చేసిన కథ. మొత్తానికి కామాక్షీదేవి లలితా త్రిపుర సుందరి గనక అమ్మ కథ అంతా చెప్పించింది ఇవాళ కాత్యాయని అనే పేరుతో. కనుక కాత్యాయని అంటే కతుడు లేక కథముడు అనబడేటువంటి మహర్షికి పుత్రికగా వచ్చింది గనక కాత్యాయని అని చెప్పబడుతుంది. అంతేకాదు కతులు అంటే బ్రహ్మవేత్తలు అని అర్థంట, కశబ్దానికి బ్రహ్మమునర్థం. కనుక కతులు అంటే బ్రహ్మవేత్తలు. ఆ బ్రహ్మవేత్తలు ఏ బ్రహ్మ విద్యతో ఉన్నారో, ఏ జ్ఞానంతో ఉన్నారో, ఆ జ్ఞానం అమ్మవారి యొక్క రూపము. అందుకు బ్రహ్మవేత్తల్లో ప్రకాశించేటువంటి బ్రహ్మ విద్యాస్వరూపిణి కాత్యాయని, ఇది దీనికి అసలైన అర్థం. మొదటిది లీలార్థం, రెండవది పరమార్థం. లీలార్థం లీల జరిగినప్పుడు మొదలవుతుంది, పరమార్థం ఎప్పుడు ఉంటుంది. కనుక కాత్యాయని నామం కథముడి కూతురయ్యేకే వచ్చింది అంటే అప్పుడు మంత్రం కాదండి, అది ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ వేదములో అమ్మవారు కాత్యాయని అని చెప్పబడుతూ ఉంటారు. కనుక కాత్యాయని అంటే జ్ఞానరూపిణి, ఇది స్పష్టమైపోయింది. కనుక కాత్యాయని నామం చేస్తే ఏమవుతుంది, అజ్ఞానం పోతుంది, జ్ఞానం వస్తుంది, అదే మనకు సర్వమృత్యుని వారిని. అందుకే కాత్యాయని శబ్దం అక్కడ వివరిస్తున్నారు. పైగా కాత్యాయని శబ్దానికి మరొక ప్రధానమైన అర్థం వామన పురాణం చెప్పు.